19 కేసుల సమాచారాన్ని అందించాలని రిజిస్టర్ మెడికల్ ప్రాక్టిషనర్లకు జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళం నగరం జిల్లా పరిషత్లో రిజిస్టర్ మెడికల్ ప్రాక్టిషనర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ బూర్జీ మందస ఇచ్చాపురం కేసులను పరిశీలిస్తే సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని కలెక్టర్ అన్నారు. ఆర్ఎంపీలు సమాచారం అందించడం వల్ల నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించవచ్చని జిల్లాలో అనుమానిత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో పరీక్షలు నిర్వహించటకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. చికిత్సకు వచ్చే వ్యక్తి పూర్తి వివరాలు తీసుకోవాలని ఆ వ్యక్తి ఇతర ప్రాంతాలకు వెళ్లారా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారిని కలిశారా ఫంక్షన్లకు హాజరయ్యారా తదితర వివరాలు తెలుసుకోవాలని సూచించారు. సరైన సమయంలో వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మన పలు మార్గాల నుంచి పలు అంటే ఏరియాస్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాం. ముఖ్యంగా మన హెల్త్ సిబ్బంది ద్వారా వాళ్ళు ఫీవర్ సర్వే జరిపి దాని ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అలాగే ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళు కూడా వాళ్ళకి ప్రత్యేకమైన యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా కూడా వాళ్ళు ఈ వివరాలు ఎవరికైతే కోవిడ్ లక్షణాలు ఉన్న ఫీవర్ ఉందో వాళ్ళందరూ కూడా ఆ ఒక డీటెయిల్ ఇవ్వమని చెప్పి ఎంటర్ చేయమని చెప్పి చెప్తున్నాం. అలాగే ఈరోజు ఆర్ఎంపీలు అందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ ఇచ్చారు. దాని ద్వారా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైనా దగ్గు జ్వరం అటువంటి దాంట్లో బాధపడి ఉంటే వాళ్ళ డీటెయిల్ని పొందుపరచాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తప్పనిసరిగా అలా వచ్చిన వాళ్ళందరి వివరాలని మనం ఎంటర్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. వారు కూడా ముందుకు వచ్చారు. దీని ద్వారా ఎవరైతే ఫీవర్ కేసు కొన్ని ఏరియాలు వస్తే వాళ్ళకి సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నాను.